అందరికీ నమస్కారం. పరమేశ్వరుడు జ్యోతి స్వరూపుడు. నింగి నేల నీరు గాలి నిప్పు పంచభూతాలకు అధిపతి ఆ పరమేశ్వరుడు. పంచభూతాలకే కాదు సమస్త జగత్తుకు సకల చరాచర సృష్టికి ఆ భూతనాథుడే అధిపతి. మరి పవిత్రమైన కార్తీక మాసాన పరమ భక్తితో కోటి దీపకాంతులతో దీప నీరాజనాన్ని సభక్తిగా సమర్పించేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. దీపము కలిగిన ఇంటను దాపున శ్రీ లక్ష్మి చేరి ధనములు ఇచ్చున్ కాపాడుచుండు మనుజుల పాపంబులు పారదోలి పాలించు సుమి అంటూ దీప మహత్యాన్ని ఓ కవీంద్రుడు వర్ణించాడు. దీపం వెలిగిన చోట శ్రీ మహాలక్ష్మి కొలువై ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. దీపం వెలిగే చోట ఆ సర్వేశ్వరుడు తన భక్తుల పాపాలను పరిహరించి కాపాడుతాడట. అటువంటిది ఒకటి రెండు దీపాలు కాదు, కోటి దీపాలు వెలిగించాలనే సత్సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం నేడు 11వ రోజుకు చేరుకుంది. ఈ మహాదీపోత్సవంలో ఇవాళ కూడా అనేకానేక విశేష ఘట్టాలు. సకల దోషాలను పరిహరించి మీ అందరి అభీష్టాలు నెరవేర్చేందుకు సాక్షాత్తు కొండగట్టు క్షేత్రం నుంచి ఆంజనేయ స్వామివారు వేయించేశారు. ఇక ఇదే వేదికపై అపూర్వ రీతిలో తాట్బంద్ ఆంజనేయ స్వామివారికి సువత్సలాదేవితో కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఇక ఈనాటి కార్యక్రమంలో భక్తులను అనుగ్రహించేందుకు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామివారు, అలాగే ధర్మపురి స్వామిగా ఖ్యాతిగాంచిన తుని తపోవనం పీఠాధిపతి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివారు వేయించేయనున్నారు. నేడు కూడా శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మీ అమ్మవారు బంగారు చీరతో దర్శనమిస్తూ మీకు అష్టైశ్వర్యాలు అనుగ్రహించనుంది. ఇటువంటి అపూర్వమైన కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించవలసిందిగా హైదరాబాద్ సీతారాంబాగ్కు చెందిన శ్రీ వ్రతధర జగన్నాథమఠం వేద విద్యార్థులను కోరుతున్నాం. అలాగే ఆ మహాదేవునికి ప్రదోషకాల అభిషేకం ప్రారంభించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. వేద పఠనం. పాజేంద్రో పాలేనేంద్రాయ
సహితంగా వేద పఠనం గావించిన హైదరాబాద్ సీతారాంబాకు చెందిన శ్రీ వ్రతధర జగన్నాథ మఠం వేద విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.